లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అంచుకోట కుప్పంలో ఆయన ఓడిస్తామని వైసీపీ ప్రగల్భాలు పలికింది. ఎన్నికల ముందు వై నాట్ 175 అన్న స్లోగన్ వినిపించిన జగన్ కుప్పంతోనే తమ విజయ పరంపర మొదలు పెడతామన్నారు. అక్కడ గెలుపు బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి శిష్యుడైన భరత్ను ఎమ్మెల్సీని చేసి కాబోయే మంత్రిని ప్రచారం కూడా చేశారు. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ భరత్ కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుప్పం ముఖం చూడడమే మానేశారు. భరత్ అయితే అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియకుండా మాయమైపోయారు. దాంతో ఆ గురు శిష్యులపై కనబడటలేదని పోస్టర్లు పడుతున్నాయంటే ఇప్పుడు కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 8వసారి విజయ దుందుంబి మోగించారు. ఎన్నికల ముందు వై నాట్ 175 అని హడావిడి చేసిన జగన్ కుప్పంలో కూడా గెలుస్తామని ప్రకటనలు చేశారు. ఆ గెలుపు బాధ్యతలను అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇక తనదైన శైలిలో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి తన శిష్యుడు భరత్నే కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా నియమింపచేసుకుని ఎమ్మెల్సీని కూడా చేశారు. ఎన్నికల టైంలో కూడా తన సొంత సెగ్మెంట్ పుంగనూరు కంటే కుప్పానికే ఎక్కువ టైం కేటాయించిన పెద్దిరెడ్డి తామే గెలవబోతున్నామని తెగ హడావిడి చేశారు. తీరా చూస్తే గత 2 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీతో చంద్రబాబు వరుస విజయం నమోదు చేశారు. ఓటమి తర్వాత కుప్పంలో వైసీపీ నేతలంతా ఆ పార్టీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కేస్తున్నారు. అంతో ఇంతో మిగిలి ఉన్న క్యాడర్ను పట్టించుకునే నాయకుడే లేకుండా పోయాడు. ఓడిపోయిన భరత్ కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కుప్పం ముఖం చూడడమే మానేశారు. ఆక్రమంలో భరత్ పోస్టర్లకు ఎక్కుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిసిన వాళ్లు మాకు సమాచారం ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు ముద్రించి కుప్పం నియోజకవర్గంలో అతికిస్తున్నారు. ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతున్నాయి. భరత్ అతని అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు ఎదురు తిరిగిన భరత్ ఒక రకంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి చెప్పినట్లు ఆడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కుప్పంలో పర్యటించిన సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో గురు శిష్యులు కుప్పంపై పేటెంట్ తీసుకున్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కుప్పం నియోజకవర్గంలో భరత్ కనపడమే మానేశారు. అసలు ఆయన ఎక్కడున్నారో వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదంట. దాంతో కుప్పం వైసీపీకి కొత్త ఇన్ఛార్జ్ కావాలని వైసీపీ క్యాడర్ మొరపెట్టుకుంటుంది. ఇక ఎన్నికల ప్రచారంలో డబ్బులు వెదజల్లి హడావిడి చేసిన పెద్దిరెడ్డి చుట్టపు చూపుగా కూడా కుప్పం వైపు చూడకపోతుండటంతో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి వర్ణనాతీతంగా తయారైందంటున్నారు. ఆక్రమంలో భరత్ కనపడడం లేదన్న పోస్టర్లు చూస్తూ ఆయన బాధితులు చాలామంది కుప్పంలో ఎదురుచూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు సెటైలు విసురుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.